జగన్ లో ఈ లక్షణమే టీడీపీ నేతలకు తెగ నచ్చేస్తోందట. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వ్యక్తిగత ద్వేషాలు చోటు చేసుకున్నాయి. సీఎం వైఎస్ జగన్, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ల మధ్య ప్రత్యర్థి రాజకీయాలకు బదులు శత్రుత్వ భావన చోటు చేసుకుంది. వైఎస్ జగన్ దెబ్బతో రాజకీయంతో పాటు ఆర్థికంగా తమ పునాదులు కదిలిపోయాయనేది వారి ఆవేదన, ఆగ్రహం. అందుకే జగన్ను గద్దె దించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పట్టుదలతో ఉన్నారు. ఈ విషయాల్ని కాసేపు పక్కన పెడదాం. జగన్లో టీడీపీ నేతలకు బాగా నచ్చే అంశాలు కూడా ఉన్నాయి. జగన్ను శత్రువుగా చూస్తున్నప్పటికీ అతని నుంచి తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక మంచి విషయాన్ని అలవర్చుకోవాలనే భావన టీడీపీ నేతల్లో ఉంది. టీడీపీ నేతలకు జగన్లో బాగా నచ్చే అంశం నిర్మోహమాటం. ఎన్నికల సీజన్లో జగన్లోని ఈ స్వభావమే వైసీపీకి రాజకీయంగా లాభం కలిగిస్తోందనే అభిప్రాయం టీడీపీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. రాజకీయ సమీకరణాల రీత్యా ఎంత పెద్ద నాయకుడినైనా పక్కన పెట్టాల్సి వస్తే జగన్ ఒక్క క్షణం కూడా ఆలోచించరని టీడీపీ నేతలు అంటున్నారు. ఉదాహరణకు గత ఎన్నికలలో టీడీపీ నేత మాగుంట శ్రీనివాసులరెడ్డిని వైసీపీలో చేర్చుకుని ఒంగోలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని జగన్ అనుకున్నారు. అయితే అప్పటికి ఒంగోలు ఎంపీగా జగన్ చిన్నాన వైవి సుబ్బారెడ్డి కొనసాగేవారు. సిట్టింగ్ ఎంపీ, దగ్గర బంధువు అయిన వైవిని తప్పించాలంటే జగన్కు అంత సులువు కాదని అంతా అనుకున్నారు. కానీ జగన్ తాను అనుకున్నట్లే చేశారు. వైవి సుబ్బారెడ్డిని తప్పించి సిట్టింగ్ స్థానాన్ని మాగుంటకు ఇచ్చారు. ఆ తర్వాత వైవి అలకబూని విదేశాలకు వెళ్ళినా జగన్ అసలు పట్టించుకోలేదు. అలాగే వైసీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరి తిరిగి సొంత గూటికి చేరిన ప్రజాప్రతినిధుల విషయంలోనూ జగన్ గట్టిగానే ఉన్నారు. నాడు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, అదే నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి విషయంలోనూ జగన్ నిర్మోహమాటంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ వైసీపీలో చేరినప్పటికీ టికెట్లు మాత్రం ఇవ్వలేదు. ప్రస్తుతానికి వస్తే కొంతమంది మంత్రులకు కూడా టికెట్లు ఇవ్వరనే వార్తలు వస్తున్నాయి. గెలవరని తెలిసి టికెట్లు ఇవ్వకూడదని అనుకుంటే మాత్రం జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మొగ్గు చూపరు. ఇదే జగన్కు రాజకీయంగా కలిసి వస్తోంది. కానీ చంద్రబాబు విషయానికి వస్తే ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ముందు వెనక చాలా ఆలోచిస్తారు. పర్యవసానాలపై తర్జన భర్జన పడుతూ ఉంటారు. ఒక్కోసారి మొహమాటానికి పోయి ఓడిపోయే అభ్యర్థులకే టికెట్లు ఇస్తూ ఉంటారు. ఉదాహరణకు నెల్లూరు జిల్లా సర్వేపల్లి సీటును సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తప్ప మరొకరికి ఇవ్వలేరు. ఇప్పటికీ సోమిరెడ్డి ఎన్నిసార్లు ఓడిపోయి ఉంటారో చెప్పనవసరం లేదు. అలాగే యనమల రామకృష్ణుడి కుటుంబం విషయంలోనూ అంతే. యనమల కుటుంబానికి ప్రజాదరణ లేదని తెలిసినా మళ్లీ మళ్లీ వారికే తుని సీటును కట్టబెడుతున్నారనే ఆగ్రహం టీడీపీ నేతల్లో ఉంది. అలాగే మాజీ మంత్రులు జవహర్, నక్క ఆనందబాబు, యనమడి ఫరూక్, బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తదితరుల విషయంలో ప్రజాదరణ లేదని తెలిసినా మొహమాటానికి పోయి ఓటమిని చేజేతుల కొని తెచ్చుకుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదే జగన్ విషయానికి వస్తే గెలుపు తప్ప వ్యక్తులు ముఖ్యం కాదని, నాయకులు ఎవరైనా అట్లా ఉంటేనే మనుగడ సాగిస్తారని టీడీపీ నేతలు చెబుతున్నమాట.